మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో పెట్టాల్సిన కాగ్ రిపోర్టును సీఎం కేసీఆర్ ను పక్కన పెట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్ దోపిడీపై వదిలిపెట్టేది లేదని నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై తేల్చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. దోచుకున్న డబ్బుతోనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.